ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలుకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. త్యాగరాజ మహర్షి రామకీర్తనలు చాలా ప్రసిద్ధి చెందిన కొన్ని కీర్తనలు ఉన్నాయి. అయితే ప్రసిద్ధి బాగా చెందడం వల్ల ఒక చిన్న పొరపాటుకు అవకాశం ఉంటుంది. బాగా తెలిసిన పాట కదా అని ఆంతర్యం ఆలోచించారు చాలామంది, దానివల్ల లోతులు తెలియవు. అలాంటి ఒకనొక అద్భుత కీర్తన మరుగేలరా ఓ రాఘవ. ఈ కీర్తన కూడా చాలామందికి తెలిసినదే, తెలిసినట్టు అనిపించేదే. అసలు ఎత్తుగడే అద్భుతం, మరుగు ఏలరా ఓ రాఘవ. త్యాగరాజ కీర్తనల్లో ఎత్తుగడలు అని కానీ ఒక పరిశీలన చేసినట్లయితే తెలుగుతనము, అదేవిధంగా ఒక వ్యవహార శైలి కనబడుతుంది. వ్యవహార శైలి అంటే ఏ ఆవేశంలో ఏ భావంలో ఎలా మాట్లాడతాడో తెలుగువాడు ఆయన కీర్తనలో మనం గమనించవచ్చు. ఎందు వెతకుదురా హరి నిన్నెందు వెతకుదురా అంటాడు ఒకచోట. అదేవిధంగా మరుగేలరా ఓ రాఘవ. మరుగు అంటే కనబడకుండా చేసేటటువంటి దాన్ని మరుగు అంటారు. మరుగు ఏలరా ఓ రాఘవ, ఎందుకయ్యా కనబడకుండా ఉన్నావు, పైగా లేవా, ఉన్నదే నువ్వు, అసలు నువ్వు లేక ప్రపంచమే లేదు. అసలు ఇంకో మాటలో ఆలోచిస్తే ప్రపంచం అనేదే లేదు, ఉన్నది నువ్వే. ఇదే కదా వేదాంతం చెప్తున్నది, బ్రహ్మసత్యం జగన్మిథ్య అని. అందుకే అద్వైత సంప్రదాయానికి చెందినటువంటి భక్తుడు త్యాగయ్య. ఆ కారణం చేతనే ఈశావాస్యమిదం సర్వం అనేటువంటి ఉపనిషద్వాక్య ప్రమాణంతో చూస్తూ ఉంటే ప్రపంచమంతా పరమేశ్వర స్వరూపమే అని మనకి శాస్త్రాల్లో వింటూ ఉన్నాం. అంతా భగవంతుడే, అంతా రామమయ్యం అంటూ ఉంటాం. అనడమైతే అంటున్నాం కానీ మనకు భగవంతుడు కనిపించట్లేదు, ఉన్నాడని అనిపించట్లేదు. ఆయన తప్ప మిగిలినవన్నీ కనబడుతున్నాయి, ఆయన్ని ఎంత వెతికినా కనిపించట్లేదు. కనుక ఉన్నావు, అంతటా ఉన్నావు, మరి ఎందుకయ్యా కనిపించకుండా ఉన్నావు అనేటువంటి ప్రశ్న ఈ మరుగేలరా అనే మాటలో కనబడుతున్నది. అంటే ఉంటూనే నిన్ను నువ్వు కనిపించకుండా చేసావు. దీని పేరే మాయ. ప్రపంచమంతా పరమాత్మ స్వరూపమై ఉండి కూడా ఇది పరమాత్మైన స్ఫురణ మనకు కలగట్లేదు కదా, దాని పేరు మాయ అంటారు. ఈ మాయ ఒక తెర, అదే మరుగు. దీనినే పంచకృత్యాలలో తిరోధాన కృత్యము అంటారు. సృష్టి, స్థితి, లయ అనే మూడు కృత్యాలు అందరికీ తెలుసు. తిరోధానము అంటే ఉన్న భగవతత్వం తెలుసుకోనివ్వకుండా చేయడం ఒకటి, దాన్ని తిరోధానం అంటారు. దీన్ని ఆత్మస్వరూప జ్ఞానం లేకపోవడం అని కూడా వేదాంతం చెప్తున్నది. ఆ తెలియకపోవడాన్ని తిరోధానం. ఇది కూడా భగవంతుడి మాయలో భాగమే, ఆయన చేసే పని. ఎవరైతే మోక్షానికి ఇంకా యోగ్యత పొందరో అటువంటి వారిని తిరోధాన రూపంలో మరుగుపరుస్తాడు భగవానుడు. ఎవరు మోక్షానికి అర్హులో వారికి అనుగ్రహ రూపంతో ముక్తినిస్తాడు. అందుకే సృష్టి, స్థితి, సంహారము మూడింటితో పాటు తిరోధానము, అనుగ్రహం అనే రెండు కృత్యాలు కూడా భగవంతుడు చేస్తాడని పంచకృత్యాలు చెప్పారు. ఇందులో తిరోధాన రూపమైన కృత్యాన్ని ఈ కీర్తనలో పేర్కొన్నారు. మరుగు ఏలరా ఓ రాఘవ, ఎందుకయ్యా కనబడకుండా చేస్తున్నావు, పైగా లేవా అంటే అనుపల్లవులు అద్భుతమైన మాట చెప్పారు. మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన. చర అచర రూప, కదిలేవి కదలనివి అని రెండు రూపాలతో ఉన్నది జగమంతా కూడా. అందుకే స్థావరం జంగమం అంటాం. కదలనివన్నీ కూడా స్థావరములు, కదిలేవి జంగమములు. ఇదే చర అచర అని మరొక వ్యవహారం. ఈ చర అచర స్థావర జంగమ రూపమైనటువంటి ఈ సమస్త విశ్వమంతా నువ్వే. కనుక చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన. సూర్యుడు చంద్రుడు నీ నేత్రములుగా కలిగిన వాడవు అని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి. మేము రోజు చూసే సూర్యచంద్రుడు నీ నేత్రాలే అయితే రోజు నీ కళ్ళను మేము చూస్తున్నాం, మా కళ్ళతో నువ్వు మమ్మల్ని చూస్తున్నావు, అయినా నువ్వని తెలియడం లేదు చూసావా, అదే ఆశ్చర్యం. చరాచర రూపమైన ప్రపంచము నువ్వే, సూర్యచంద్రుడు నీ నేత్రములు, పైగా పరాత్పరుడు. పరాత్పరుడు అంటే నిన్ను మించిన వాడు మరొకడు లేడు, ఏదో సామాన్యుడు కో, అతి గొప్పవాడివి. అతి గొప్పవాడువు, చరాచర రూపుడువు, సూర్యచంద్రుడు నేత్రముగా కలిగిన వాడు. అయినప్పటికీ నువ్వు నాకు కనబడట్లేదు, ఉన్నావని తెలియబడట్లేదు అంటే అది నీ యొక్క మాయా విలాసమే. అందుకే మామేవయ్యే ప్రపంచంతే మాయామేతాం తరంతితేన గీతలు నువ్వే చెప్పావు కదా స్వామి. ఎవరైతే నిన్ను శరణు వేడతారో వారికి ఈ మాయను తొలగిస్తాను అన్నావు. అందుకే ఆ మాయను తొలగించవయ్యా, ఈ మరుగు ఎందుకయ్యా అని ప్రశ్నిస్తున్నారు. అయితే మాయ తొలగాలంటే మన వైపు ఎటువంటి సాధన చేయాలో చరణంలో చెప్తున్నారు. అన్ని నీ వనుచు అంతరంగమున
తిన్నగా వెదకి తెలుసుకుంటేనయ్యా. అన్నీ భగవంతుడే అని తెలుసుకున్నాను. ఎలా తెలుసుకున్నానంటే పుస్తకాల్లో చదివి తెలుసుకున్నానండి, అది లాభం లేదండి. ఇక్కడ తిన్నగా వెదకి అంతరంగమున, ఈ రెండు మాటలు చాలా గట్టివి. అంతరంగంలో తెలుసుకోవాలి అంటే బయట కబుర్లకేముంది, ఉన్నదంతా భగవంతేనండి, భగవంతుడు లేని చోటేది, ఈ మాటలు అందరూ ఆడతారు. కానీ వాళ్ళ అంతరంగంలో భావం ఉండదు, వచ్చింది బాధ. కానీ అంతరంగమున అని చెప్పడం పొడు తన అంతఃకరణంలో సర్వము భగవంతుడే అనేటువంటి ఒక స్ఫురణ కలగాలి. అది కలగాలంటే తిన్నగా వెతకాలి. తిన్నగా వెతకడం అనేది చాలా రమ్యమైనటువంటి మాట. ఏం వెతుకుట అంటే సరిపోతుంది కదా, తిన్నగా వెతకడం అంటే సూటిగా వెతుకుట అని అర్థం. అంటే ఒకదానికొకటి ఆలోచించకుండా స్పష్టముగా ఆలోచించగలగాలి, తిన్నగా వెతకాలి. అంతేకాదు తిన్నగా వెతుకుట అంటే బుద్ధిని ఏకాగ్రముగా ఉంచి సాధన చేయుట. ఆ ఏకాగ్రతే తిన్నని తనము. బుద్ధి అటు ఇటు చెదిరిపోతే తిన్నదనం పోయింది, అది వంక బుద్ధి అయిపోతుంది. అలా కాకుండా తిన్నగా వెతుకుట అంటే ఏకాగ్రముగా సాధన చేసి నా అంతరంగంలో తెలుసుకున్నాను ఏమని, సర్వము నీవేనని. అది తెలుసుకున్నాక నా పరిస్థితి ఎలా ఉన్నదంటే, నిన్నగాని మదిని ఎన్నజాల నొరులా, నువ్వు తప్ప మరొకటి ఏది నా మనస్సులో నేను ధ్యానించడం లేదు, మరొక దానిని నేను ఎన్నటం లేదు. ఎన్నుట అంటే స్వీకరించుట, గొప్పదిగా పరిగణించుట, రెండు అర్థాలు. నువ్వు తప్ప మరొడు గొప్ప వస్తువు అనే భావం నాకు లేదు. అదేవిధంగా నిన్ను తప్ప మరో దాన్ని నేను చింతన చేయడం లేదు, దీన్ని అనన్య చింతన అంటారు. ఇలాంటి అనన్య చింతనతో కూడినటువంటి తిన్ననైన సాధనతో అంతరంగంలో సర్వము నువ్వే అని తెలుసుకున్నాను గనక, సర్వము నువ్వే అని గ్రహించిన భక్తుణ్ణి సర్వరూపుడువైన నువ్వే రక్షించాలి. అందుకు ఆ రక్ష ఏమిటయ్యా అంటే, నిన్ను తెలిసేటట్టు చేయాలి, నిన్ను తెలియనియ్యకుండా చేస్తున్న అజ్ఞానం అనే మరుగును తొలగించాలి అని ప్రార్థన చేశారు. ఇక్కడ ఇంత ఉదాత్తమైన కీర్తనలో భగవంతుడు సర్వరూపుడు అని చెప్తూనే ఆ సర్వంలో ఆయనే ఉన్నాడని తెలివి ఆయన అనుగ్రహం వల్లే రావాలి. సత్యాన్ని గుర్తింపజేసేటట్టు సత్యస్వరూపుడైన రాముడే అనుగ్రహించాలి అని ప్రార్థన చేశారు. ఒకవైపు వేదాంత తత్వజ్ఞానాన్ని, రెండవ వైపు అనన్య భక్తిని, రెండింటిని మేళవించి భక్తి జ్ఞానాలు రెండు వేరువేరు రూపాలు కావు, ఒకటే అని ప్రతిపాదించిన త్యాగయ్య పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వస్తి. శ్రావణ మాసం విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. అహో భాగ్యం అహో భాగ్యం నందగోప వ్రజౌకసాం, యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. ఈ శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో శ్రీకృష్ణ పరమాత్మ సంభవించినటువంటి ఈ జన్మాష్టమి తరువాత వచ్చేటువంటి ఈ సప్తాహం అంతా కూడా మహత్తరమైనటువంటి ఉత్సవ సందర్భం ఇది. ఈ సందర్భంలో మనం నందుని పూజించుకోవడం, యశోదను పూజించుకోవడం, అదేవిధంగా నంద యశోదల యొక్క స్థానమైనటువంటి వ్రజంలో ఉండేటువంటి వ్రజవాసుల్ని కూడా మనం అర్చించుకోవడం అనేటువంటిది, అది శ్రీకృష్ణ పరమాత్మని పూజించుకోవడమే. కారణం ఏంటంటే అహోభాగ్యం అహోభాగ్యం నందగోప వ్రజౌకసాం. నందగోపుని యొక్క స్థానమైనటువంటి వ్రజం ఏదైతే ఉన్నదో, ఆ వ్రజంలో నివసించేటువంటి ప్రజలందరి యొక్క భాగ్యం ఎంత గొప్పదయ్యా అని చెప్తున్నారు. మనకి ఒక ధనవంతుడో ఒక రాజో ఆయన కనుక మిత్రుడైతే మన అందరూ గౌరవిస్తారు. కానీ ఈ వ్రజవాసులైనటువంటి వీరందరికీ కూడా మిత్రుడెవరు అని చెప్పేసినంటే, యన్మిత్రం పరమానందం. మామూలు నైమిత్తికమైనటువంటి ఆనందాలు కాదు, ఏ నిమిత్తములు ఏ కారణములు లేనటువంటి శుద్ధమైనటువంటి ఆనంద స్వరూపం ఆ పరబ్రహ్మతత్వం. అటువంటి పరమానందం వీరందరికీ కూడా మిత్రమైంది అంటే స్నేహితుడైంది అని చెప్తున్నారన్నమాట. ఎటువంటిది, పూర్ణం బ్రహ్మ, పరిపూర్ణమైనటువంటి బ్రహ్మతత్వాన్ని వారందరూ కూడా శ్రీకృష్ణుడనేటువంటి రూపంలో తమ యొక్క మిత్రుడిగా పొందారు అని చెప్తున్నారన్నమాట. ఆ పరబ్రహ్మతత్వం ఎటువంటిదంటే సనాతనం, అంటే నిత్యనూతనమైనటువంటి తత్వం, ఎప్పుడూ ఒకే విధంగా భాషించేటువంటి మహత్తరమైనటువంటి తత్వం అది. ఆ శ్రీకృష్ణ తత్వాన్ని తమకు మిత్రునిగా చేసుకున్నటువంటి ఆ వ్రజౌకసులు మనందరికీ కూడా ఆరాధనీయులు, వారికంటే భాగ్యవంతులు లోకంలో ఎవరూ లేరు
అని కీర్తిస్తున్నటువంటి ఈ శ్లోకాన్ని మనం పఠించుకున్నట్లయితే ఆ శ్రీకృష్ణ తత్వంతో మనం కూడా చెలివిని చేయగలిగినటువంటి వాళ్ళం అవుతాం. కనుక మనం ఈ మాసంలో ఈ పక్షంలో పఠించుకోదగినటువంటి శ్లోకం ఇది. ఈ మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు సెప్టెంబర్ 5వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన వర్షర్తువులు శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి ఆర్ద్ర నక్షత్రం బుధవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. తిథి దశమి కనుక యమ సంబంధమైనటువంటి సంవత్సరం చూసుకోవచ్చు. యముని కనుక వివిధమైనటువంటి స్తోత్రాలతోటి మనం పఠించి అర్చించినట్లయితే అకాల మృత్యు ప్రభావం ఉండదు. అదేవిధంగా ఈ రోజున ఆర్ద్ర నక్షత్రం శివ సంబంధమైనటువంటి నక్షత్రం అన్నమాట. కనుక శివ సమర్చనం వల్ల కూడా మృత్యుంజయుడైనటువంటి ఆ శివుని యొక్క స్తోత్ర పఠనం వల్ల మనకు అకాల మృత్యుహరణం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మనకు బుధవారం కనుక బుధ సంబంధమైనటువంటి స్తోత్రాలను పఠించడం, బుధ కవచాన్ని పఠించుకోవడం, బుధుని పూజించడం ఇవన్నీ కూడా మనకు బుధుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి ఉపకరిస్తాయి. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. Now